మంత్రాలయ ఇరవై మూడవ భాగం ఆనాడు సర్పం మాధవికి తన కథను ఇలా చెప్పసాగింది రాణి నా చెవిలో ఒక ఉపాయం చెప్పింది తర్వాత ఆమె పక్క గదికి వెళ్ళి అయ్యో అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందండి అత్తయ్యగారు అని రాణి మా అమ్మ ఉండే గదిలోకి పరిగెత్తి మామేగారు చనిపోయారు అని వణుకుతున్న గొంతుకతో అన్నది ఆ అంత పని జరిగిందా నా దేవుడు వెళ్ళిపోయారా అని మా అమ్మ నోటంట మరో మాట వినిపించలేదు ఆ అంధురాలు నేలగూలిన శబ్దం విన్నానంతే తక్షణం నా భార్య నేనున్న గదిలోకి తిరిగి పరిగెత్తుకొని వచ్చి ఏమండి మన ప్రయత్నం లేకుండానే మీ అమ్మగారు ప్రాణాలు వదిలారు అని అన్నది నేను పరిగెత్తాను అమ్మ నిజంగానే భర్త మరణ వార్త వినగానే కిందపడి ప్రాణాలు వదిలింది నాకు కర్తవ్యం బోధపడలేదు అమ్మ మృతకలేబరం వైపు వెర్రిగా చూస్తూ కొయ్యబారి నిల్చుండిపోయాను ఇంకా చూస్తారేమండి శివాలను బయటికి మోయండి అని రాణి నాకు హెచ్చరిక చేసింది ఆమె ఉద్యుక్తురాలు కాగా నేనందుకు సహకరించాను ఇద్దరం చేరి అమ్మా నాన్నల మృతదేహాలను సహాయం పట్టి వెలుపల చేర్చాం రాణి చనిపోయిన అత్తమామల దగ్గర చేరి రాగయుక్తంగా శోకాలు పెట్టింది నాకు కొత్తగా ఉన్నది గుండె రాయిగా మారి ఏడుపు రావటం లేదు రాని ఏడుపులు విని ఇరుగు పొరుగులు చాలామంది మోగారు ఏం జరిగిందంటే ఏం జరిగిందని రెండు చావులు ఒకేసారి ఎలా జరిగాయని విడ్డూరంగా ప్రశ్నలు వేశారు మా నాన్నగారు ఒక రాత్రి వేళ గుండాగి మరణించారని ఆ దుర్వార్త చెవిన పడడమే తడవుగా అమ్మగారు సైతం ఇచ్చా మాత్రాన విగత జీవురాలయ్యారని నేను వివరించాను అనుభవించకుండా భర్తగారితో కలిసి సంకల్ప సిద్ధురాలైంది ఈ పుణ్యస్త్రీ అని మూగిన వారందరూ ఆ మృతురాలైన పుణ్య దంపతులకు ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు ఆ గుంపును చూసి మార్గాన పోతున్న మరికొందరు అక్కడ చేరారు భళిరా ఇటువంటి పుణ్యదంపతులు ఎక్కడ ఉంటారు అని మెచ్చుకున్నారు కొడుకువైనందుకు దహనచర్యలు యథావిధిగా జరిగించు అని కొందరు నన్ను హెచ్చరించారు ఆ కార్యంలో పలువురు సహకరించారు నేను మాతాపితరుల కర్మకాండలు యథావిధిగా జరిగించాను నా భార్యకు స్వర్గాధిపత్యమే అబ్బినట్టయింది మరుక్షణం నుంచి ఆ ఇంటికి ఆమె పెత్తందారు మా నాన్నగారు కష్టించి కూడబెట్టిన డబ్బుకు ఆమె వారసురాలు మా నాన్నగారి ఖజానా పెట్టి తాళం చెవులు ఆమె తీసుకున్నది ఆమె అలా చేయడంలో నాకు అభ్యంతరమేమీ తోచలేదు ఆ తర్వాత కొంతకాలం గడిచింది నా భార్యతో నేను ప్రపంచమునే మరిచి సంసార స్వర్గముననుభవిస్తూ ఉండగా ఒకనాడు రాత్రి పన్నెండు గంటల వేళ వాకిట్లో ఏదో కుక్క ఒకే రొదగా మురుగుతూ ఉండటం వల్ల మా దంపతులకు నిద్రాభంగమైనట్లు గుర్తించాం అది కూడా మా ఇంటి గుమ్మంలోనే అని తెలిసింది చూసి రావాలని ఇద్దరం బయలుదేరాం వాకిలి తలుపు తెరిచాం తీరా చూస్తేమిగదా ఒక దొంగ మా ఇంటి ముందున్నాడు అంతకు ముందే కన్నం తవ్వటం చేశాడు ఇక ఆ కన్నం గుండా ఇంట్లో ప్రవేశించనై ఉండగా మేము తలుపు తెరుచుకుని వచ్చామేమో మమ్మల్ని చూసి చూడ్డంతోనే పారిపోయాడు తరిమి పట్టుకోండి అని రాణి అన్నది కాని ఆ దొంగ చేతిలో కత్తిని చూడగానే నాకంతటి ధైర్యం లేకపోయింది దొంగ దాటిపోయాడు వాడు ఇంట్లో ప్రవేశించి ఉంటే మా అర్ధ ప్రాణాలు మాకు దక్కేవి కావు సకాలంలో అటువంటి మహోపకారం చేసిన ఆ కుక్క ఎవరా అని పరకాయించి చూశాం మా అమ్మా నాన్నలు నుంచి ఆ కుక్క ఎక్కడెక్కడో తిరిగి వచ్చి మా వాకిట్లోనే పడుకుంటూ ఉంటుందని రాణి చెప్పింది నేను కూడా చూస్తూనే ఉన్నాను దానికి మాకు ఎలాంటి రుణమో ఆనాడు ఆ కుక్క వల్ల ఎంత ఉపకారం జరిగింది పాపం ఎముకలు బయటపడ్డాయి ఎవరు కూడు నీళ్లు వెయ్యరు కాబోలు చచ్చేలా ఉన్నది నువ్వన్న ఇంత పడేయ్ అని నేను రాణికి చెప్పాను రాణి బదులు చెప్పలేదు తెల్లవారగానే కొందరు పనివాళ్లను రప్పించి దొంగతొవ్వన కన్నమును దృఢంగా పూడిపించుకున్నాం మర్నాడు ఏదో పండుగ వచ్చింది రాణి తనకు కావాల్సిన బట్టలు కొన్నది ఏమాత్రమో నాకు కొన్నది పిండివంటలు పాయసం దండిగా చేసింది వంట పనులన్నీ ముగించుకున్నాక భోజనాలకు ముందు ముస్తాబులో దిగింది అప్పుడు ఆ గదిలో ఆమెకు సమీపంలో నేను ఉన్నాను కురుల అలంకరణ తిలకం దిద్దుబాటు మొదలైన ఆమె చేసుకునే ముస్తాబు నేను కన్నుల పండుగగా తిలకిస్తున్నాను భోజనాలు చేసిన తక్షణం మనం బయలుదేరాలి ఈ పూట స్నేహితురాళ్ల ఇల్లు చుట్టి రావాలి అని ఆమె అన్నదానికి నేను వెంటనే సరే అని ఆమోదించాను ఆమె అలంకరణలు పూర్తయ్యేటప్పటికీ మధ్యాహ్నమైంది ఇప్పుడు నేనెలా ఉన్నాను అని ఆమె అడిగింది రంభను తలదన్నేలాగా ఉన్నావు అని సగర్వంగా అంటూ ఆమెనొకసారి బిగియారా కౌగిలించుకున్నాను మా ఇద్దరికీ అదే కడసారైపోయింది ఆమె కిలకిలా నవ్వుకుంటూ వంటసాలలోకి పరుగుతీసింది నేను అనుసరించాను ఎప్పుడు చొరబడిందో ఆ విధవ కుక్క వంటింట్లో దూరి పాయసం గిన్నెలో మూతిపెట్టి ఉండగా మేం చూశాం నాకు పాయసం అంటే మహా ఇష్టం అందులో కుక్క పెట్టినందుకు నాకు అపరిమితమైన ఆగ్రహం వచ్చింది ముస్తాబు తొందరలో గిన్నె మీద మూతను మర్చినట్లున్నాను ఈ కుక్క పెట్టి చచ్చింది గిన్నెడు పాయసం గోతిపాలు చేయాలి అని రాణి ఇంకా అక్కడే నిల్చున్న ఆ కుక్క మీద నిప్పులు రాలుస్తున్నది నేనావేశంతో సమీపాన ఉన్న ఒక పొడుగాటి ఇనుప గరిటనందుకొని ఆ కుక్క మీద చచ్చేలాగా బాదాను కుయ్యో ముర్రో అంటూ అది అవతలకు పరుగుతీసి ఆ గుమ్మంలోనే కిందబడింది గిలగిలా తన్నుకుంటూ చచ్చింది అదే సమయాన ఆ మార్గాన పోతున్న ఒక సన్యాసి ఇదంతా కనిపెట్టాడు కుక్కను చంపిన పాపం గుడి కట్టించినా పోదు అంటూ చనిపోయిన కుక్కను సమీపించాడా సాధువు కుక్క మృతదేహం వైపొకసారి యగాదిగా చూసిన తర్వాత మా దంపతులనుద్దేశించి ఏం పని చేశావయ్యా కుక్కను చంపింది నువ్వేనా అని అడిగాడు చంపాలా కొయ్యాలా అది ఎంత పని చేసిందో తెలుసా అని మేము సాధువును వంటింట్లోకి తీసుకువెళ్లాం కుక్క చేసిన తుంటరు పని చూపించాం నోటి ముందరి అన్నం పండగ పూట కడుపు నిండా తినాలని చేసి పెట్టుకున్న పరమాన్నం యాలకుల పొడి పరిమళం ఎలా ఘుమఘుమలాడుతుందో చూడండి కుక్క ముట్టుకున్న దాన్ని ఎవరు తింటారు అని నేను పరమాన్నం పాత్రను కాలితో కోపంగా ఒక తన్నాను అంతవరకు అక్కడ గిన్నెల మాటున నక్కి ఉన్న తాచుపాము ఒకటి చెరచరా పాక్కుంటూ యువతలకొచ్చింది ఆ భయంకరమైన కాలసర్పమును చూడగానే మా ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి దంపతులిద్దరం పడకగదిలోకి పరుగుతీశాం మంచమెక్కి ఒకరినొకరు కౌగిలించుకొని కూర్చున్నాం సాధువు మేమున్న దగ్గరకొచ్చాడు తాచుపామును చంపకుండా వదిలేశారా స్వామి అని నేను కంపించే గొంతుకతో అడిగాను మూర్ఖుడ అది చంపదగినది కాదు నువ్వు పితృహంతకుడవు మాత్రమేగాక ఇప్పుడు మాతృహంతకుడవి కూడా ఆ పాపానికి మీ దంపతులిద్దరూ ఈ తక్షణమే కాలసర్పాలుగా అయిపోండి అని అన్నాడు తిరిగేముంటుంది ఆ మహాత్ముడు శపించడమే తడవుగా దంపతులిద్దరం రెండు కాలసర్పాలుగా మారిపోయాం నేను నా భార్య మాట విని తండ్రికి విషప్రయోగం చేసి ఏనాడో చంపిన సమాచారం ఆ సాధువుకు ఎలా తెలిసిందా అని నేను తెల్లబోయాను స్వామి అపరాధమై చేశాను భార్య మాట విని తండ్రిగారిని చంపిన మాట నిజమే కాని తల్లిగారిని నేను చంపలేదు శాపమును మళ్లించండి అని వేడుకున్నాను నీ వాకిట్లో కుక్కగా ఉంటూ మీ క్షేమం కోరి కావలి కాస్తున్నది మీ తల్లిగారు కాక ఇంకెవరనుకున్నావు భర్తగారి మృతితో తాను ఇచ్చామాత్రాన ప్రాణం వదిలినా కొడుకువైన నీ అందుండే మమకారమును తెంచుకోలేక కుక్కగా పుట్టి నీ ఇంట కావలి కాస్తున్నది నిన్ను వెయ్యి కళ్ళతో సంరక్షిస్తున్నది ఈ కుక్కే జ్ఞాపకమున్నదా అని సాధువు అన్నాడు అవును స్వామి అవును మీ మాట ఇప్పుడు నమ్ముతున్నాను ఇంతవరకు తెలుసుకోలేకపోయాం అని నేనన్నాను నీ ఇంట కుక్కగా అవతరించిన నీ మాతృదేవత పరమాన్నం పాత్రలో ఎందుకు మూతిపెట్టిందో చెబుతాను విను ఇప్పుడు మన కంటబడిన తాచుపాము ముందు ఆ పాత్రలో తలపెట్టింది అందులో విషం కక్కింది అది చూసిన కుక్క విషపూరిత పాయసమును తాగి మీరు చావకుండా సంరక్షించటం కోసం తానందులో మూతిపెట్టింది విన్నారా మీరు చేసిన పాపాలకు నిష్కృతి లేదు అసురగిరి చేరి మీ ఇరువురు పాప పరిహారానికి తపస్సులు చేయండి పొండి అని చెప్పి ఆ యోగ పురుషుడు వెంటనే మా ఎదుట నుంచి అదృశ్యమైనాడు సర్పాలుగా మారిన మాకిక ఇల్లేమిటి వాకిలేమిటి ఆ గ్రామం వదిలి పయనించగా పయనించగా ఈ కొండ కనిపించింది ఇక్కడ చేరి ఇన్నేళ్లుగా తపస్సమాధిలో ఉన్నాం కానీ మీ దంపతులను శపించి తిరిగి తపోభ్రష్టులమైనాం ఆనాడు కనిపించిన ఆ సన్యాసై ఈనాడు తిరిగి ఇప్పుడు సిద్ధపురుషుడుగా అవతరించాడు నీకథని వలన శాప విముక్తి కలిగింది మాకింకా అటువంటి శుభ సమయం రాలేదు నేనీ స్వీయ చరిత్రనంతటినీ నీతో చెప్పటం నా భార్యకు ఇష్టం లేదు ముఖం చెల్లక మొగలి డొంకలోకి దూరింది అని నాగుపాముగా ఉన్న బ్రాహ్మణ కుమారుడు చెప్పిందంతా విని మాధవి ఒక నిట్టూర్పు విడిచింది మా దంపతుల వలనే మీ దంపతులు కూడా శాపగ్రస్తులైనారు కర్మక్షయమైనప్పుడు యథాస్థితిని పొందగలరు గతమును స్మరించుకుంటూ జ్ఞానం కలిగి ఉండాలి కైలాసము వంటి ఈ పర్వత శిఖరం మీదనే ఉంటూ మీతో పాటు తపస్సమాధిలో ఉంటాను కలిగిన జ్ఞానమును సద్వినియోగం చేసుకుంటాను అని మాధవి తన మనోనిశ్చయమును తెలిపింది సంతోషమే కాని ఈ కొండ మీద ఏకాకినివై ఉండటం క్షేమం కాదేమో అని సర్పమన్నది సోదరతుల్యుడవైన నీ ఉండగా నా ఏమి కొరత ఉంటుంది అని మాధవి అన్నది అవశ్యం నీ కోరిక ప్రకారమే జరగని నేనీ మొగలి పొదలోనే సదా ఉంటాను రఘు అని నా పేరు పెట్టి ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ రక్షణకై వచ్చేస్తాను అని సర్పమన్నది తర్వాత కుమారుడు వెంటనే నిజనివాసమైన మొగలి డొంకలోకి పోయాడు మాధవి తన దృష్టులు చెలించనీక దీక్షాపరురాలై తపస్సాధనలో కూర్చున్నది ఇదిలా ఉండగా అదొక కీకారణ్యం రాజకుమారుని మృతకలేబరమును మూపుపై ఉంచుకొని గోపీనాథ్ ముందు దారితీసి నడుస్తూ ఉండగా అతనికి కుడివైపున చంద్రి అనుచర స్త్రీ బృందానికి నాయకురాలై గోపికి అంగరక్షకురాలుగా ఉండి పయనిస్తున్నది వారలా నడుస్తూ ఉండగా వారి వీపులకు నిప్పుసెగల్లాంటి గాలి తగిలింది అది వారికొక్కరి మాత్రమే కాక మిగిలిన అనుచర బృందమందరికీ తగిలింది అందరూ ఒకేసారి వెనుదిరిగి చూశారు మింటికెగిసి భగభగమండుతున్న దారుణాగ్ని జ్వాలలను అందరూ గమనించారు భయకంపితులైనారు దారుణ దావాగ్నులు అడవి అంటుకొని ఉంటుంది మనమందరం ఒకేసారి అడవిలో పుట్టిన ఈ పెనుమంటల్లో పడి చావాల్సిందే కాబోలు అని గోపి అన్నాడు లేదు మంటలు తరుముకొస్తున్నాయి అని చంద్రి ముందు దారితీసింది మిగిలినవారు అనుసరించారు కాని మంటలు నలుమూలలా అలుముకొని వారిని చుట్టుముట్టాయి రెప్పపాటు కాలంలో పెనుమంటలు పెలపెల ఆర్భాటులతో నలువైపుల నుంచి వారికి ఇంకా దగ్గరై చుట్టుముట్టుకున్నాయి రాజకుమారుడైన చిరంజీవి పునర్జీవి కావటం మీ ముఖ్యోద్దేశమైతే తక్షణమా శవాన్ని మాకంది మేం గంధర్వులం కాబట్టి వాయుగమనం చేయగలం ఆ శవాన్ని అంతరిక్ష మార్గాన ఎగరేసుకుపోతాం సురక్షితంగా మంత్రాలయంలో చేరుస్తాం అని గంగా యమునల కోసం అనుసరిస్తూ వచ్చిన జలంధర్ సికందర్ అనే గంధర్వకుమారులిద్దరూ గోపి భుజాలపై ఉన్న రాజకుమారుని మృతదేహమును తక్షణం అందుకున్నారు చంద్రి గోపిలు వారి ప్రయత్నమును అభినందించారు అందరూ చూస్తుండగానే గంధర్వకుమారులిద్దరూ రాజకుమారుని మృతదేహమును చెరోవైపున పట్టుకొని అక్కడి దారుణాగ్ని జ్వాలల మధ్య నుంచి అంతరిక్షానికి ఎగిరిపోయారు గంధర్వకుమారులు పైకెగిరిపోగానే అగ్నిజ్వాలలు క్రమంగా వారి మీద మీదకు వచ్చాయి కొందరికి బట్టలంటుకున్నాయి కొందరు ఆఖరుసారుగా భగవత్ ప్రార్థనలు చేసుకున్నారు వెంటనే ఆ పెనుమంటల్లో ప్రత్యక్షమైన సిద్ధపురుషుణ్ణి చూడగానే అందరి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి స్వామి మా అంత్య ఘడియల్లో అవతరించారు సంతోషం ఈ పెనుమంటల కాహుతై బూడిద కాక మునిపే ఉత్తమ గతులను ఆశీర్వదించండి అని చంద్రి గోపీలు ఏకకంఠంతో ప్రార్థించారు భయం లేదు ధైర్యంగా ఉండండి అని సిద్ధపురుషుడు తన నోరు తెరిచాడు ఆ జ్వాలలు ఒక్కుమ్మడిగా అతని నోటిలోకి చొరుచుకొని పోవడం చూసి అక్కడి వారందరూ ఢిల్లబోతున్నారు నిరాపాయంగా అతను మంటలన్నీ మింగేశాడు మరుక్షణంలో ఆకాశమెత్తున లేచిన ఆ పెనుమంటలన్నీ సిద్ధపురుషుని కంఠగతములైనాయి కొంతసేపటికి వాతావరణం ప్రశాంతమైంది మహేంద్రగిరికి చెందిన స్త్రీ బృందంతో చంద్రీ గోపిలు సిద్ధపురుషుని పాదాలపై వ్రాలారు ఆ మహాత్మునికి మొక్కి లేచారు స్వామి తమరు ఆ రక్షించేందుకు అవతారమెత్తిన మహాత్ములు తమ రాకాక్షణం ముందుగా జరిగి ఉంటే మా రాకుమారుడు సైతం మీ రక్షణ పొందేవాడు అని గోపి విచారించాడు గోపీచంద్రి చిరంజీవి యొక్క త్యాగమాదిగా విషయములన్నిటినీ వివరించి అతని ఆత్మహత్యా కారణమును ఆ మృతదేహమును దావాగ్ని జ్వాలలకు ఆహుతి కాకుండా గంధర్వ కుమారులచే దాటించబడిన విషయము అన్నీ సిద్ధపురుషుడికి తెలియజెప్పాడు చిరంజీవి యొక్క మృతదేహం అంతటితో ప్రమాదం నుంచి దాటిపోలేదు నేను సత్వరంగా పోవాలి మీరు అనుకున్న ప్రకారం క్రమంగా పయనించి మంత్రాలయం చేరుకోండి జరగనున్నది గాకమానదు అని ఆదేశించి సిద్ధపురుషుడు వెనువెంటనే ఆ చోటులో నుంచి అంతర్హితుడైనాడు మిగిలిన పరివార జనాలతో చంద్రీ గోపిలు సిద్ధుని యొక్క అద్భుత మహిమలను కొనియాడుకుంటూ ముందుకు సాగారు ఆ రాత్రంతా ఆ ప్రకారం పయనించి సూర్యోదయ కాలానికి సురక్షితంగా ఒక పల్లె ప్రాంతం చేరుకున్నారు అయితే వాయుమండలంలో రాజకుమారుని మృతదేహమును అతి భద్రంగా పట్టుకొని గంధర్వకుమారులిద్దరూ ముందుకు సాగుతున్నారు ఇంతలో వారికెదురుగా ఒక ఆకారం కనిపించింది అది క్రమంగా దగ్గరవుతుంది గంధర్వకుమారులిద్దరూ ఒక నిశ్చయానికి వచ్చారు ఒకరు రాజకుమారుని మృతదేహమును మూపునకెత్తుకున్నారు మరి ఒకరు యుద్ధానికి సర్దుకొని ఉన్నారు రెండు తలలు కలిగిన ఆకారం క్రమంగా మరింత దగ్గరై మీద పడేలోపుగా ఒక కారుమేఘం ఇద్దరికీ మధ్యగా అవతరించి కనుమరుగు చేసింది తమకు కనిపించిన రెండు తలల రాక్షసే అటువంటి మేఘాకారంగా మారి మీద పడబోతుందనుకున్నారు మిత్రమా కార్యం మించి వచ్చింది త్వరపడు అని ఒక యువకుడు మరి ఒక యువకుణ్ణి హెచ్చరించాడు ఆ యువకుడు తక్షణం నుంచి కత్తిదూశాడు మీద పడనున్న మేఘమాలికపై బలంగా విసిరాడు ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది మేఘమాలిక వారి నుంచి దూసుకుపోయింది వెంటనే ఆ తెర మరుగునున్న స్త్రీ స్వరూపం మింటి నుంచి మంటికి కూలిపోతూ పాపి స్త్రీమాతృరాలిపై ప్రయోగించిన నీ కత్తి ఏమాత్రం కరుకైనది నీవేమాత్రం మొగసరిగలవాడవు అని రోదిస్తూ నుంచి చాపచుట్టగా అధోలోకానికి రాలిపోయింది అయ్యయ్యో ఎంతపచారం జరిగింది మన ఊహించినట్లు అది రాక్షసి కాదు పిశాచము కాదు ఎవరో ఒక స్త్రీ త్వరపడు రక్షణ ప్రయత్నం చేద్దాం అని ఒక గంధర్వ కుమారుడు హెచ్చరించగానే అతనితో పాటు రెండవాతను మూపున ఉన్న రాజకుమారుని మృతదేహంతో పాటే ఆర్తనాదం వచ్చిన స్త్రీ కంఠధ్వని ననుసరించి రివ్వున కిందకి దిగటం జరిగింది వారు ఒక మహోన్నతమైన పర్వతాగ్రంపై వాలారు అక్కడి వాతావరణమును ప్రకృతి శోభను గుర్తించి ఆహా ఈ చోటు పార్వతీ పరమేశ్వరులకు నిలయమైన కైలాసగిరిని బోలి ఎంత రమణీయంగా ఉన్నది అని ఒక అన్నాడు దానికేం గాని నీ ఖాతం వల్ల పడిపోయిన అబల ఏమైందో చూడు అని రెండవ యువకుడన్నాడు ఇరువురు ఆ పరిసర పర్వత ప్రాంతమునంతటినీ పరిశోధించటం మొదలుపెట్టారు ఎంతసేపు వెతికినా వారికెవరూ కనిపించలేదు చిట్ట చివరకొక చోట వారికొక వింత దృశ్యం కనిపించింది ఒక మనిషి కాదు ముగ్గురు మనుషులు వారిలో ఒక పురుషుడు ఇరువురు స్త్రీలు వాళ్ళు నిశ్చలమైన తపోనిష్టలో ఉన్నట్టు కనిపించింది ఆమె సాన్నిధ్యంలో మరి ఒక యువతి నుంచి రక్తం కార్చుకుంటూ స్పృహ లేకుండా పడి ఉన్నది ఆమెకు సమీపంలో మరి ఒక పురుషుడు చచ్చిన శవంలాగా పడి ఉన్నాడు ఆ సరస్వతి ఎంత ఘోరం జరిగింది అని గంధర్వకుమారులలో ఒకడైన జలంధర్ ఆమెను చూసి చూడటంతోనే గుర్తించాడు కెవ్వునార్చాడు అతనరచిన పెద్ద అరుపుల వల్ల చేరువగా తపస్సమాధిలో ఉన్న యువతి యొక్క ఏకాగ్రతకు భంగం కలిగింది వెంటనే కళ్ళు విప్పింది తన సాన్నిధ్యంలోని ఘోర దృశ్యముని చూసింది మీరందరూ ఎవరు అని ఆమె దయగా అడిగింది అమ్మ ఈమెకిటువంటి ప్రమాదం మా వల్లనే జరిగింది కానీ మేము కావాలని చేయలేదు ఆకాశగమనం చేస్తున్న మేము మాకెదురైన ఈ సుందరిని ఒక రాక్షసిగా భావించాం మా కత్తివేటు వల్లనే ఆమెకిటువంటి దుస్థితి కలిగింది ఆమెతో పాటు మేము కూడా ఈ విషయం తెలుసుకునే నిమిత్తం ఈ కొండ మీద వాలాం నీవెవరో తపోధనురాలుగా ఉన్నావు మా వల్ల అంతరాయం కలిగినందుకు క్షమించు ఈ యువతి మాకు ఆత్మీయురాలేనని ఇప్పుడు మాత్రమే గుర్తించాం అని రెండవ యువకుడైన శిఖంధర్ తమ వివరాలు చెబుతూ ఉండగా తపోసుందరి వింటూనే రక్తప్రవాహంలో తేలియాడుతున్న సరస్వతిని పరికించి సమయం మించిపోలేదు ఈమెకింకా ఉన్నది అని తన వేలును ఆమె కంఠగాయం మీద పెట్టి ఒకసారి నొక్కింది వెనువెంటనే సమీపంలో అల్లిబిల్లిగా అల్లుకున్న ఒక తీగను ఒక్కసారిగా పెరిగి దాని పసరును కొంచెం సరస్వతి ముక్కులో పిండింది అది జరిగిన కొద్ది క్షణాలకు సరస్వతి కదిలింది ఆ మూలిక ప్రభావమును తెలిసి జలందర్ సికందర్లు అబ్బురపడ్డారు అమ్మ మా ఆత్మీయురాలికి ప్రాణదానం చేసిన నీ ఉపకారమును మరువలేము అని గంధర్వకుమారులిరువురు కృతజ్ఞతలు తెలిపారు దానికేమిగాని మీ ఆత్మీయురాలి సమీపంలో పడి ఉన్న ఈ పురుష మీరు మూపునకు ఎత్తుకుని వచ్చిన ఈ యువక ఏమిటి అవి రెండు మృతదేహాలేనా అని యోగినిగా ఉన్న యువతి తిరిగి సాదరంగా అడిగింది తల్లి ఆ యోధ మృత కళేబరం ఎవరిదో మాకు తెలియదు మాతో తీసుకువచ్చిన ఈ యువకళేబరం మాత్రం మహేంద్రగిరి యువరాజు చిరంజీవికి చెందినది అని గంధర్వకుమారుడు చెప్పగానే ఆ వార్త విని వినడంతోనే సరస్వతి హఠాత్తుగా కళ్ళు విప్పింది తన చుట్టూ ఉన్న వారిని విభ్రాంతితో తిలకించింది సికందర్ జలంధరుల రాజకుమారుడు చిరంజీవి అంటూ ఆమె తటాలను లేచి కూర్చున్నది ఈ పరోపకార దీక్షావ్రతుడిక లేడా ఇతనికేం జరిగింది అని ఆమె ప్రశ్నలు కురిపించింది సరస్వతి ఈ రాజకుమారునితో నీకేమి సంబంధం ఇతని మిత్రుడు గోపీనాథ్ ప్రాణాలు పునరుద్ధరించడం కోసం తన ప్రాణమునే బలి మహా మహాత్యాగం చేశాడు ఈ త్యాగధనుడు మంత్రాలయం చేర్చబడినట్లయితే అక్కడి సిద్ధపురుషుని యోగ మహిమ వలన సజీవుడు కాగలడని తెలుసుకున్నాం అని గంధర్వ కుమారుడు అప్పటి వరకు జరిగిన విషయములన్నిటినీ వివరించాడు అటుపైన తాము ప్రేమించిన గంగా యమునల విషయం తెలిసినంతవరకు చెప్పవలసిందని సరస్వతికి రెండవ శిరస్సుగా తమన్ను భ్రమింపజేసిన మృతదేహమును గురించి వివరించవలసిందని కోరాడు సరస్వతి ఆమెకు ప్రణమిల్లి అమ్మ మేము సామాన్యులమై అయినా నీ దర్శన భాగ్యం వల్ల గొప్ప అదృష్టవంతులమైనాము మా వివరముల కంటే మీలో గొప్ప విశేషములుండి ఉంటాయి వాటిని మాకు వినిపించవలసిందని ప్రార్థన అని సరస్వతి కోరింది సోదరి పూర్వాశ్రమంలో నన్ను మాధవి అని పిలిచేవారు అవివేకం వల్ల కొన్ని తపస్సులు చేశాను తప్పు చేయని మానవులుండరు కానీ ఎప్పటికైనా ఆ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంలో వారు ధన్యులు నా గత జీవితానికి తెరవేసి ఇహ సంబంధమైన వాంచలేవీ లేకపోవడం వల్ల ఇటువంటి తప్పో వృత్తిలో గడుపుతున్నాను నా గురించి చెప్పుకోదగిన విశేషములు ఇంకేమీ లేవు మీ వృత్తాంతమును ఉన్న ఈ పురుష మృతదేహమును గురించి చెప్పావంటే నాకు చేతనైన ఉపకారం చేయాలనే సంకల్పం తప్ప వేరే ఏమీ లేదు అని యోగినిగా ఉన్న మాధవి తను చెప్పదలుచుకున్న దానిని చెప్పి సూక్ష్మంగా ముగించివేసింది ఇంకా ఉంది